హాయ్ హాయ్ అందరికి. హాయ్ మ్యామ్. నమస్కారం సార్. బిజీ బిజీయా సార్? బికాస్ షూటింగ్లో బిజీ ఏమో పక్కకు పెడదాము. ఇప్పుడు ప్రమోషన్స్ 5 languages అండ్ దాంతోపాటు డబ్బింగ్ 4 languages. మలయాళం మాత్రమే చెప్పలేదని నాకు తెలిసింది. నాకు తెలిసి ఇంకో సినిమాకి మీరు మలయాళం కూడా చెప్పేస్తారు. బికాస్ 4 languages చెప్తాను. ఈవెన్ నాకు మలయాళం అనడమే కష్టం. మలయాళం చెప్పడం ఎందుకు? వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మ్యామ్. యాక్చువల్లీ వెరీ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ మెలడీ ఇన్ ఇట్. బట్ మలయాళం ఇఫ్ యూ నాట్ ఎ మలయాళి తెలిసిపోతుంది అందరికీ. ఓ ఇది దట్ వన్ లాంగ్వేజ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇఫ్ యూఆర్ నాట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఓకే. బట్ హిందీ అనేది మీకు కొంచెం ఈజీ అయి ఉంటుంది. ఇంతకు ముందు కూడా మీరు అక్కడ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో హిందీ మీరు బాగానే మాట్లాడతారని మాకు తెలుసు. హిందీ తెలుసు మ్యామ్, కానీ అక్కడ ఒక యాక్సెంట్ ఉంది. సౌత్కి ఒక యాక్సెంట్ ఉంది మ్యామ్. రైట్. సౌత్ హిందీ అంటే వాడికి తెలిసిపోతుంది. ఓ యూఆర్ ఫ్రమ్ సౌత్. దట్ వన్ యాక్సెంట్ విల్ కమ్స్ అప్ హే యునో దట్ హే కుచ్ ఐసా ఆ జాతా హా జో హై హమారే పాస్ హమారే పాస్ మై జీతుంగా మై జీతుంగా యే నహీ పతా మేరే కో. సర్ క్యూ యహాన్ పర్ బోల్తే హై కైకు? కైకు కైకు యు నో కైకు? కైకు హా. కైకు ఇస్ మరాఠీ ఆల్సో లైక్ యు సే యా బెంగాలీ ఆల్సో కైకు చెప్తారు వాళ్ళు కూడా కొంతమంది. యా కైకు కైకో ఇస్ బెంగాలీ. ఇట్ ఇస్ మరాఠీ మరాఠీ. సో ఓ గెట్ దట్ యాక్సెంట్ థోడా ముష్కిల్ ముష్కిల్ నహీ మెహనత్ కి జరూరత్ హోతీ హై తో. ఓ మై గాడ్ సర్ హా జరూరత్ నహీ పడి షాయద్ ఆప్ ఇత్నా ఫ్లూయెంట్లీ బోల్ దియే. నహీ దిస్ ఇస్ తెలుగు ఇంటర్వ్యూ సారీ. చాలా అక్కడ అక్కడ పర్ఫెక్షన్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తే ఒక పర్ఫెక్షన్ కావాలి కదా. ఒక ట్యూటర్ ఏం చెప్తారు ఇలా చెప్తారు మీరు. సో టు అండర్స్టాండ్ దట్ టేక్స్ టైమ్. రైట్. అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మిమ్మల్ని ఓన్ చేసేసుకున్నారు. తెలుగు హీరోనే అనిపిస్తారు మాకు, తెలుగు విలనే అనిపిస్తారు మీరు మాకు. సో నెగిటివ్ షేడ్లో కనిపించినా కూడా, అంటే ఒక నెగిటివ్ షేడ్లో కనిపించి ఆ విలన్ తెలుగులో అంతమంది ప్రేక్షక అభిమానం పొందడం అనేది మిమ్మల్ని చూసాం. బికాస్ కన్నడలో ఆల్రెడీ సూపర్ స్టార్, బట్ తెలుగుకి వచ్చేసరికి ఒక్క ఫిలింతో లైక్ సుదీప్ అంటే మన హీరో. దట్ స్క్రిప్ట్ వాస్ సో బ్యూటిఫుల్ మ్యామ్. రైట్. సీ ఐ గెస్ ఒకే స్క్రిప్ట్ ఇఫ్ యూ గివ్ ఇట్ టు డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్గా చేస్తారు ఒకే స్క్రిప్ట్. బట్ రాజమౌళి గారు ద వే హీ రోట్ దట్ స్క్రిప్ట్ ఐ గెస్ ఎనీబడి వుడ్ హ్యావ్ లుక్డ్ గుడ్ ఇన్ దట్ యునో. లక్కీ దట్ ఐ గాట్ ఇట్ అండ్ హీ బిలీవ్డ్. అండ్ నాకు అదొక ఛాలెంజ్ అయిపోయింది. ఏమంటే వాడు హీస్ కాల్డ్ మీ అండ్ పర్స్పెక్టివ్ మ్యామ్, ఇట్స్ అ పర్స్పెక్టివ్ దట్ he has given big films like Magadhira and he's given big films like Vikramarkudu. I mean all the films and my favorite is Mariyada Ramanna. Okay, oka house lo and that beautiful movie. Nobody should pinpoint at the director. Right. Yemaindra, why did he, you know, what did he do? Because our script is first of all delicate man. Oka igana petti oka అన్ని అంత ఒక రివెంజ్ పడం చేయాలని చాలా కష్టం. ఇమాజిన్ యూ కీప్ అ స్నేక్ సంథింగ్ హార్మ్ఫుల్ యానిమల్ అనే ఓకే రెప్టైల్ యానిమల్ ఏమిది వస్తుంది పోతుంది. రైట్. వాట్ కెన్ అన్ ఈగా డూ? సీ కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఒక స్క్రిప్ట్ రాసేది చాలా కష్టం. సో మై థింగ్ వాస్ ఐ డి వాంట్స్ ఎనీబడీ టు పిన్ పాయింట్ అట్ హిమ్ టుమారో. ఐ టుక్ ఇట్ అస్ అ రెస్పాన్సిబిలిటీ. బట్ మ్యామ్ వాడికి చాలా క్లారిటీ ఉంది ఏం కావాలి ఏం చేయాలి. లైఫ్ ఈజీ అయిపోతుంది అక్కడ. సో ఆల్ అన్ యాక్టర్ నీడ్స్ టు డూ ఇస్ గో డెలివర్. డోంట్ డూ ఎనీథింగ్ అన్నెసెసరీ ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. గో డెలివర్ వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్. ఐఎమ్ హ్యాపీ ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో రాజమౌళి సార్తో అది జరిగింది. బట్ పెహల్మాన్ ఫిలిం దగ్గరకు వస్తే ఇక్కడ డెలివర్ ఒకటి సరిపోదు. సో ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు చేయని జిమ్ చే, అంటే ఎక్కువ జిమ్ చేయాలి, యూనో పర్సనాలిటీని డెవలప్ బిల్డ్ చేయాలి అండ్ యూనో కరెక్ట్గా ఆఫీస్ ఆఫీస్ వర్క్ లాగా మ్యామ్. వేరే ఫిల్మ్స్లో ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి పోయి ఒక భోజనం ఇలా పార్టీ చేసేసి ఒక ఫ్రెండ్స్ మీట్ చేసేసి ఒక వాట్ ఎవర్ ఇఫ్ యూ హ్యావ్ అ రెగ్యులర్ వర్కౌట్ రొటీన్ అది వేరే. ఇక్కడ తర్వాత కూడా వర్క్ ఉంది, బిఫోర్ ఆల్సో వర్క్ ఉంది. రైట్.
బిఫోర్ షూటింగ్ వర్కౌట్ చేయాలి, టోన్ అప్ చేయాలి, ఈవెన్ హీ హ్యాడ్ టు గో బికాస్ షూటింగ్లో టైట్ యూ షుడ్ లుక్ టైట్ నా. సో వీ హ్యాడ్ టు జస్ట్ కమ్ అండ్ ఈవెన్ బిట్వీన్ షార్ట్స్ వాడు హీఈస్ వర్కింగ్ ఇన్ హిస్ డంబుల్స్ ఐఎమ్ థింగ్ Oh, between break, like... No, lehante, for the short, ma'am, you'll not look... Upam, okay. You'll not look, you'll not have the cuts, right, no? Right. And that is very strainful, actually. Actually, adi, body abusing, ma'am, adi. Chekurdu. Throughout the day, if you're working out, it is very damaging. It's, you could chekurdu adi. But we have no option. Right. So, shooting tarvata, inkoka undi. Again, that time you have to go really work out and everything and then good sleep. So, it is like office work, na? ఆఫీస్ తర్వాత ఫైల్స్ తీసుకోండి, అక్కడ చేసేసి అకౌంట్స్ అకౌంట్స్ అగైన్ యూ హావ్ టు కమ్ డెలివర్ టు ది ఆఫీస్, అలా అయిపోయింది ఈ లైఫ్. ఓకే, యు సే సంథింగ్. సో వి యూస్డ్ టు వర్క్ అవుట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30 ఆల్ 16 డేస్ సర్ అండ్ మీ, బికాజ్ హమ్ జబ్ షూట్ కర్కే ఆతే థే తో హమారి హమే హిమ్మత్ హి నీ హోతీ థీ, బికాజ్ ఇట్ వాస్ న్యూ ఫర్ us బాక్సింగ్, షోల్డర్ మూమెంట్ హోతా ఉస్మే, వో జో నార్మల్ ఫైట్స్ హోతే వో హమనే కీ హోతీ హై, హమే పతా హై కి కైసే కర్నా హై. But boxing mein footwork, dodge, ye sab, to ye sab bahut naya tha hamare liye. So which was most difficult, sir? Eppudu mere shoot karte waqt kaun sa difficult laga aapko? See, kya hota hai ki agar ab boxing naya tha pehli baar ki, jaise hum gym chhod dete hain, agar hum 2 mahine tak gym nahi karte hain aur gym aap 60 days ke baad karoge to of course it'll pain. Ab boxing nahi thi to muscles ko itna aadat nahi tha mujhe. So ye bahut painful tha. Aur normal fight hoti hai to wo itna, because I'm regular, we are regular with it. జిమ్ కర్నే సే బాక్సింగ్ కర్నే సే ఇత్నా తక్లీఫ్ నహీ హుయి ఆప్సే యాక్ట్ కర్నే సే, మత్లబ్ సహీ మే. ఓ అది ఏమంటే బాక్సింగ్లో ఎందుకు టైర్ అంటే, ఇప్పుడు ఫైటింగ్ వాడు ఏం చెప్తారో, ఫైటింగ్లో ఒక చిక్క చిన్న 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 షార్ట్స్ వస్తాయి, అవును, కట్ కట్ ఉంటుంది, యాక్షన్ కట్ ఇట్, ఓకే, సమ్ టైమ్స్ స్మాల్ లెంత్ సమ్ టైమ్స్, లేదంటే ఒక ఒక రియాక్షన్ అండ్ కట్ ఇట్, కట్ ఇట్, రైట్. ఇక్కడ అది లేదు బాక్సింగ్లో, హీస్ ఏం చేస్తారు ఒక దెర్ ఆర్ లైక్ ఫైనల్స్లో మంచి రౌండ్, హౌ మెనీ రౌండ్స్? 9 rounds. 9-10 rounds in the finals. One shot, sir? No. Rounds. Rounds unnai kada. Okay. Oka bell isthe they vastaru, right, then again go to the corner, yeah, is 20, one round. 20-30 seconds in. No, it is about some few minutes is 7 one round. 7 minutes or 6 minutes? Okay. One round. One round, okay. So in professional boxing. So ikkada oka round lo em ante, he divides into 4 segments, 5 segments. సో ఈ సెగ్మెంట్ షూటింగ్ వచ్చేసి ఒక 30-40 seconds ఒక స్ట్రెచ్, ఆల్ ద స్టెప్స్ కీ గోయింగ్ దే గోయింగ్ దే, అండ్ అబౌట్ మల్టీ కెమెరాస్ సర్ క్లోజ్ అప్ 2 shots, మల్టీ కెమెరాస్ అండ్ ఆల్ ఇన్ 200 frames. సో మ్యూజిక్ ఈస్ బి గోన్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, యాక్షన్ చెప్తే వస్తాయి, వీ ఆర్ డూయింగ్ రీసెట్ అగైన్ గో బ్యాక్ అండ్ అగైన్ స్టార్ట్ అగైన్ రీసెట్ అగైన్ గో కంటిన్యూస్లీ 5-6 times sometimes. And then he'll say cut, and then he'll see again in the camera. All slow motion, correct vachinda, ella correct ga unda, hand correct vachinda, edo duck ayinda, miss ayinda, okay, one more, okay, ledante okay, moving on. But what was tiring is this length, draining out. This was, see, boxing, we didn't shoot it like, okay, on action he's going to punch me, I'm going to miss and punch, cut it. No, it was not like that. One so segment. Proper. Yes. Yeah. So that was, yes, proper. Okay. Then nice. It needs footwork. Akanksha kuch help liye kya? Akanksha kuda manchi boxing. When boxing was happening, she and Sunil Anna were sitting there having a good cup of coffee, tea, dry fruits, biscuits. No, but I've seen, hats off. I've seen him eating that bland food. Without any one thing, ma'am, in the whole interview, let me just say, don't joke with her. She doesn't understand. Why? She'll be very serious. No. Your joke, she'll convert into philosophy. Oh my, okay. Now, you'll see it also. Okay. No. Continue, I laugh when you... You continue the answer. Kya hua?
No, continue, so I've seen Akansha. Him eating that food, you know, like without any salt and stuff, and he was, so when you don't get such good food and you know, you have to go through that diet process, I don't know, like as he said in few interviews that he didn't even say sometimes hi or bye because he was in that pain and stuff and so much things are going around in his head. So, you know, like that patience and that, hats off. మీరు చెప్పిన తర్వాత జోక్ అన్న తర్వాత ఆవిడ తీసుకోరంటే ఇందులో కొంచెం ఆవిడ స్మైల్ యాడ్ చేశారు ఆన్సర్. దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్ మ్యామ్. సమ్ టైమ్స్ యూ హావ్ టు టెల్ హర్ అ జోక్ అండ్ వీల్ బి లాఫింగ్ అండ్ యూ హావ్ టు సే దట్ వాస్ అ జోక్. దిస్ ఇస్ ద రియాక్షన్ యు గెట్. వై ఆకాంక్ష? డిడ్ యు సీ వెన్ షీ కేమ్ షీ సెడ్ ఐ యామ్ హావింగ్ నెక్ పెయిన్ బికాజ్ షీ ఇస్ లైక్ నో ఐ యామ్ లుకింగ్ ఆల్వేస్ నో ఐ యామ్ looking here, somebody no? told so her, it's like that's why somebody stole the formula for heroine ante ila unnali, okay, straight ga ila kuchovali. I'm not looking at okay. you now because my no. side of neck is pain. Akanksha edaina try cheyachu kada one or two kicks? No, no, in the film, no, just here. Oh, oh. He has teacher. To teach me, ha. He has to teach me. I don't know. थोड़ा मूवमेंट्स या कुछ मेरे से थोड़ा दूर वेरी फ्रैंक 6 मंथ्स की ट्रेनिंग के बाद मैं आधा बॉक्सर तो हो गया हूं. हाँ, और मैं भी रेगुलर करता हूं मैं सर. मैं जिम में एक्चुअली पंचेस करता हूं मैं रेगुलर. सर एक दो पंचेस बोले ना, क्यों करता हो यार, पूरा करो ना. मींस अभी अभी चैंप नेशनल तो नहीं लड़ना ना मुझे. नेशनल नहीं, आई डोंट फाइट नेशनल सर. आई चैलेंज यू सर, जस्ट गो वन राउंड. नहीं सर, सीरियसली मैम, आई वाज थिंकिंग ओके जब शूटिंग कर रहे थे टाइम लो वाड पंचे इला वस्तुंदे इकड़. आई शुड थिंक व्हाट इफ वी आर इन अ रिंग विथ अ ओरिजिनल गाय. सी नेनु चूसान कदा ओक माइक टाइसन इंकोक बोथ ऑफ देम आर लाइक फुल ऑफ मीट ओके एंड दे आर गेटिंग नॉक्ड आउट. अ हेवी गाय विथ वन पंच इफ इज फॉलिंग व्हाट इज द स्ट्रेंथ ऑफ द अदर पंच. यस सर, नेशनल से आप लड़ना चाहिए, मतलब लड़ सकते हैं अभी तो पता चल रहा है. नहीं, एक दो राउंड में कैसा शुरू होता है, फर्स्ट स्टेप सेकंड स्टेप. आकांक्षा गोइंग टू लर्न नाउ. इन दिस फिल्म आई एम अ नॉकआउट चैंपियन. पीपल कॉल्स मी नॉकआउट चैंपियन, बट देयर बी मैं नॉकआउट हो जाऊंगा अगर नेशनल में जाऊंगा तो पहले दो पंचेस में. सो आई एम हैप्पी टू बी अ जिम का बॉक्सर एंड यू नो दिस. ओके, दैट्स ऑल सर. आकांक्षा how to sir maine bahut koshish karke I am ready. Koshish I am ready. Okay, mere ko kaise prayatan chesaru like how full shooting lo na challenge em ante to make her laugh. You have to move the shoulder here. Okay, that was the first challenge. Oh yeah, I did. You did, sorry, I missed it. So you have to move the shoulder. Yeah, one more take number 2. Yeah, ready. This and this boom. Oh, this one is 1 and 2. Perfect. Yeah. Selected, right. Sir, selected. Knockout. Send it, send to a national mein bhejo inko. Knockout boxer Akanksha. Yeah. Yes. Very nice. Pehelwan 2, Pehelwan 2, ladki ka photo rahega yahan par. Women centric, Pehelwan 2. Right. Sir will be the coach. हमने तो डिसाइड कर लिया था कि इस फिल्म का सर हम कोच में आएंगे, फाइटिंग लड़ेंगे हम Pehelwan 2 में. मेरे को नहीं कोच करना है. क्यों? Why? मैम, first film only, throughout the shooting I think twice or thrice we would have said hi and bye to each other, ma'am. I like people who talk, who laugh, okay, you know, who understands it's a joke, you know. Okay, ek she's not agree with you, like ek jo Sita Mata jo hai na, Ravan utha ke le gaya to ek ped ke piche jaise niche waise baithi rehti thi udhar. Best was that I've seen best once. బెస్ట్ వాస్ అక్కడ సెట్ లో రెండు ట్రీస్ ఉన్నాయి, రెండు ట్రీస్ ఉన్నాయి సెట్ లో కూడా. 3 1 ట్రీ ఆకాంక్ష, ఇంకొక ట్రీ సునీల్ అన్న.
డిఫరెన్స్ ఏమంటే వాడు సునీల్ అన్న అండర్ ద ట్రీ డైలాగ్స్ చూస్తున్నారు, వీడు మిర్రర్ చూస్తున్నారు. దట్స్ ఆల్. హి సిట్ వాచింగ్ ద మిర్రర్ అండ్ ఆల్టరింగ్ దట్ వన్ హెయిర్ విచ్ ఇస్ హ్యాంగింగ్ హియర్. అండ్ సునీల్ అన్న ఇస్ ఇన్ ద డైరెక్షన్. బట్ టూ ట్రీస్ ఆక్యుపైడ్. బోత్ ద ట్రీస్ ఆక్యుపైడ్. క్యూ ఐసా ऐसा नहीं है कैरेक्टर ऐसा है क्या फिल्म में आपके क्वाइट एकदम टेलीपोर्ट योर कैरेक्टर ये होता है जैसे कैरेक्टर में बैठा होता आदमी अपना कॉर्नर में जैसे होता है लोग की स्किन ऑफ द कैरेक्टर कॉर्नर में तो हम रहते थे यार बॉक्सिंग में बट आई लव्ड इट मतलब मुझे जो 16 डेज हमने बहुत फन भी किया सर सब ओके इट वाज अ बिग फन मतलब मजा आया था शूट करने में पेन था बट वो जो करंट था हमारे अंदर बॉक्सिंग अगेन कुछ चीज नहीं कर रहे हैं इट वाज न्यू फॉर अस एंड वो चीज जो हमें पता था रिजल्ट क्या आने वाला है इसका राइट सो हम एक दूसरे की ताकत थे सर मुझे बोलते थे कि नहीं कबीर यू नो वी हैव टू डू इट एंड बिकॉज़ वो 4:00 5:00 जाके हम पूरा मेरा सर अब नहीं हो रहा है बट नहीं यार कबीर पंच में ओके एंड आई वाज लाइक सर पंच में इट्स बट लास्ट में 9 राउंड में जाके पीपल विल गो मैं बता रहा हूँ आपको ऑडियंस विल गो मैड दिस ये फाइट बहुत टाइम तक लोग भूलेंगे नहीं Okay. For sure. Even he has been very inspiring. He works out a lot. He helped me a lot. Yeah. Inspire chestu punches kuda chala memories kuda ichar kada sir meeku. Lot of that he has given me a lot man. So, he anni villain frustrations so okate daggara 38 films lo 32 films 32 sorry 32 films lo hero lu kotti kotti unnadanta I used to ask directors. Rules anni break chesar ma'am rules anni break yeah okay. Boxing lo rules undi ikkade kottali akkade kottalani rules right. undi from head to toe he is banged me everywhere sometimes on the knee sometimes on the crouch I'm like what I used to call sir come and say sorry kya sorry yaar You know, after that big thing comes and hits you in the wrong place. Wrong place. It's like murdering someone and saying sorry, I killed you. अभी क्या होता है ना कि see ये bare body है. Right. We have this shots. So, best part is our Lionel Sturwell came. Mm. He came and he said, brother, you should keep a watch on where he's punching. I said, मेरे को क्या पता है सर मैं ऊपर देख रहा हूँ. I don't know, I'm supposed to watch everywhere. Okay. मेरे को क्या पता नीचे क्या आ रहा है? मार दिया इन्होंने. I felt just like that. Thaw. I was like, ah. गुस्सा था क्या? No, it was not a gussa. We were shooting one of the segments. गुस्सा नहीं गुस्सा रहा था सबको. So, and वो एक segment में क्या होता है? 6-7 punches होते हैं. तो वो पैर कहाँ slip हुआ? कुछ हुआ? और सर और ना वो ना hurt badly. इपुरो actually think चेस्टे. वद्दु मैं. సెకండ్ పార్ట్ పర్వాన్ వస్తే నేను రాకీ 5th పార్ట్ కో స్ట్రేట్ గా వెళ్ళిపోతాను అవుట్ సైడ్ కోచ్ సంబడి స్టోరీ షుడ్ బి ఆన్ ద కోచ్ మ్యామ్ ఓకే నాట్ ఆన్ ద ఫైటర్ సో సర్ దోనో కోచ్ రహేంగె సర్ దోనో కోచ్ ఫిర్ సే ముష్కిల్ హో జాయేగా మే అప్నా అప్నా బాక్సర్ లేకే ఆఉంగా సర్ అప్నా బాక్సర్ లేకే ఆయేంగే మే సెకండ్ పార్ట్ కే లియే స్టోరీ భీ రెడీ జో అభి నిజా చెప్తా లైక్ క్రీడ్ ఇంకొకసారి ఎవరైనా వచ్చి సర్ పర్వాన్ 2 అంటే Definitely, I will think a lot, man. Because oka flashback vastundi. Ella anni vastayi. It's a big... Akanksha chettu kinda. Sunil Shetty chettu kinda. And Aina... Ma'am, she is a good part of Pehlwan. Where, you know, you meet her, we sing songs, we eat. We talk, we chat. I eat everything. Good part of the Pehlwan aati hai. No diet. There's other side of Pehlwan, no? Other side of Pehlwan, yes. Yeah. Only so, hard work and... Sunil Shetty sir, your coach. He's so not a coach, ma'am. He's my godfather. He's my mentor in the film. We call him character peru Sarkarani. Already, meer cricket lo already meek parichayam. CCL aadinappudu. Vaadiki nenu parichayam, ma'am, because he is known to everybody. Right. Before that also. Right. So CCL ni nenu I got introduced and from then oka relationship ayindi ma'am. Okay. And chala manchivadu chala. He is a very real man. He is very real to the personality and character. Rendu face ledu or reactions ledu. He is very true. And Telugu lo varini chudadam kuda chala kottaga undi because andariki even everywhere man. Kannada Telugu we are very happy. Even our structure kuda he looks like that. Right. You know, it looks like a sarkar only. No, there are very few actors from that era. అక్కడ ఒక డ్రెస్ ఇస్తే వాడు కూడా ఒక ఎక్స్ బాపా రజ్లర్ లాగా
ఉండాలనే చాలా కమ్మీ ఉన్నారు. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ దేర్ హూ ఆ స్ట్రక్చర్లో ఫిట్ అవుతారు. లైక్ వీ హ్యావ్ శరత్ కుమార్ జీ హియర్ ఫ్రమ్ తమిళ్ అండ్ అవర్ సత్యరాజు సార్ ఆల్సో కపుల్ ఆఫ్ దెమ్ హూ రియలీ స్టిల్ మెయింటైన్డ్ రైట్ హీఈస్ వన్ సచ్ పర్సన్ ఓకే స్టాండ్స్ వాడికి చూస్తే నాకు కాంప్లెక్స్ అవుతాయి. ఇప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్ ఫుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ వర్క్అవుట్ హ్యాబిట్ ఇప్పుడు కూడా దాట్ డిసిప్లిన్ యూ విల్ నాట్ సీ హిమ్ ఈటింగ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ టైమ్ అన్నెసెసరీలీ రైట్. అండ్ ఇంకొకటి సార్ రెజులర్ గా చేసేటప్పుడు ఆ డ్రెస్ you saw the dress? Yes, dress. Dress. I like the word dress. I like it. kya bolte? Exactly. Actually, that is the pride of wrestling. Actually, right. That we are also honored, man. But we are not used to, no? Right. That is the difference. What came ante, they are... born with that, you know, they're from childhood, they are with that, and even yeah, for us, and everything ma'am, is the first time, you know, when I saw myself like that, I felt fabulous. That dress to everything, that langot we call, and langot, this thing, yeah. And we, that orange color too, and when you put the tilakam and stand, you know, it's a great feeling. But ఎప్పుడు సెట్ లో వచ్చినప్పుడు ఒక డ్రెస్ ఉంది గ్లామర్ ఉంది ఏదో ఉంది కరెక్టా ఏం లేదనే కూడా ఒక మిడిల్ క్లాస్ హీరో అనే కూడా ఒక నీట్ గా ఒక ఏదో ఉంది. దిస్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ ద ఫస్ట్ టైమ్ ఐ వోర్ ఇట్ ఓకే వాజ్ స్ట్రైట్ అవే బిట్వీన్ సో మెనీ థౌజండ్ ఆల్మోస్ట్ 1,500-2,000 జూనియర్ యాక్టర్స్ ప్లస్ టెక్నీషియన్స్ నన్ ఆఫ్ యూ గైస్ వేర్ దేర్ ద డే ఇట్స్ ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ సీయింగ్ ఐ ఆమ్ సీయింగ్ మ్యామ్ ఆ వ్యానిటీ ఇంటి ఇంచి ఆ సెట్కు రూట్ కదా ఐ ఫెల్ ద లాంగెస్ట్ వాక్ ఆఫ్ మై లైఫ్ I remember it all. Longest walk, ma'am. Your first day was sir, very, very... Where is that langot, sir? Adi evanna koncham tarvata chala naaku telisi memory memory ga undi eppadiki always chusukunte pehelman anagane that orange color langot. Nenu adhi careful ga pettanu endukante naaku na director ku adu gift ledu nenu chudali adhe langot undali. I want to see my director wearing that and giving me a pose in the picture. Krishna sir. Sir, two photos, one in box. Till then, I told anybody, ఎవరు టచ్ చేయకూడదు అది స్పాయిల్ అవ్వకూడదు అది దట్ ఆఫ్టర్ మై ఫిల్మ్ రిలీజెస్ ఐ వాంట్ టు పుట్ దట్ ఐ వాంట్ టు పోస్ట్ ఇట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ సార్ దోనో మే హోనా చాయే యాక్చువల్లీ బాక్సింగ్ షార్ట్స్ మే లంగోట్ దోనో బాక్సింగ్ షార్ట్స్ మే చోడో యార్ మేరే కో ఫిల్మ్ జస్ డ్రెస్ మే షురూ కియా థా వోస్కో డాల్ నే ఐ వాంట్ టు నో హిస్ రియాక్షన్ ఐ వాంట్ టు సీ హిస్ రియాక్షన్ హి నో జస్ట్ సే యు వాంట్ టు సీ ద పిక్చర్ నో హిస్ రియాక్షన్ వై ఆర్ యు సేయింగ్ దిస్ హి నోస్ అబౌట్ యువర్ ప్లాన్స్ హి నోస్ దట్స్ వై ఇట్ డజంట్ కమ్ ఎనీవేర్ ఓకే ఆకాంక్ష యు టెల్ అబౌట్ ద డైరెక్టర్ so how comfortable ante enta comfortable ga work jarigindi very comfortable only the thing is that he never used to give me dialogues before he was like chill I was like how it's not my language okay and he used to say that you know you chill everything will be sorted I was so stressed but he made sure that I'm comfortable and I'm comfortable with the language also he made sure I was there on the sets and he used to make it easy for me like whatever I'm saying so I think amazing person to work with and he knows what he wants right and that's amazing thing and you know working under someone like that with a vision is an amazing that thing. Is okay experience em endukante dialogue ichar ankonde yeah again problem బికాస్ ఏదారా స్మాల్ ఇంప్రూవేషన్ అయితే ఒక లైన్ ఆర్డర్ చేస్తే ఎక్స్ప్రెషన్ వేరే రైట్ how many times you guys changed this dialogues idu ayindi not with her
This has happened earlier that okay. when somebody comes and we give, and see, there is always a room for improvisation. Yeah. Right. Either sometimes we feel it is not required, take off two lines. Then the actor sometimes feels, oh, why are they cutting my lines? Right. Now, if you add, there is a problem. Why are you adding lines in the last minute? I don't have time to sing. See, now, cinema, suppose, ma'am, last day of shooting, you kept the camera outside and it starts raining. Now, what do you do? Yeah. Let's presume Kabir's last day today and tomorrow is off to US for another 2 months. Yeah. Now, what do I do? I have to put him inside somewhere and I have to do something else. That is called improvisation. Right. Improvisation. Now, suddenly, if something, there are, that means, okay, change undi. Lighting change outundi, something change outundi. Now, this is a cinema. Output is important. Yeah, lot of times, earlier dialogue, ichedi tappe ledhu. What she's asking, definitely wrong ledhu. It is a must that every actor should be given. But a director sometimes avoids this. So that, in the chaos vadkada. And natural ka kuda vastundi. I have seen it, ma'am. I've worked with certain people. I've seen certain, when oka dialogue add chesthe, pedda situation vachindi akkada. Right. So it's better. For that matter, I've shot Devdas like but that. But she's good, ma'am. No, she's good. She delivers and she's both of them. In fact, he also doesn't know. Last moment director ke mind mein kuch na kuch change hota rahta. Last moment tak. Shot se pehle ki haan, this is ye better hai, ye better hai, ye better. Inka to screening karna padta hai na. See, inka jo hai, sometimes like she doesn't need to be loud. Okay. So the lipping is fine. She has little time. As a heroine, okay, advantage. Untundi, soft ga. He had sometimes like screaming and length and so. Oh, usko to seekhna padta hai. I learn my dialogues. Main abhi film mein ho gayi hai. So main kya karta hu ki jo next day mere dialogues hain. So I'll call it ek din pehle. Right. Wo director will come to my hotel or maybe WhatsApp pe, so I'll listen. So kya hai ki meaning bhi aa jata hai next day, thoda easy rehta hai. Right. I hardly go for prompts. Right. That way they both have worked very hard. Right. And finally, Varahi kuda add ayipoyindi ippudu. So Varahi ma andarki andistundi. Telidu ma'am, anni good things are happening. I'm very happy because Varahi is Sai Garu's and Sai Garu is like brother, more than that, is one of the sweetest souls I've met. Very sweetest soul. He's very calm, no? Very more than calm, ma'am. Very sweet, ma'am. True. Very sweet. And double edhi ledu heart lo. So I'm very happy such good people are associated with the film. Ye maatundo, let us see later, ma'am. What comes sir, positive take? Already, everywhere are positive. Yes, ma'am. See, nenem chettanante. Good happens to those who deserve it. And every film should get what it deserves. Right. And correct. There is an honesty. Like sir. But said. More than anything, as I told you, starting from Sunil Alna, if you take, to all these good people, to Varahi, to everybody, good things has happened to this film. So I'm happy already that, you know, oka naake mem see puru result on chusan kada. So right. many years I've seen my films. So every film results. There is an expectation. Right. Sometimes meet Athan, sometimes it doesn't meet. It's okay. See, what I'm saying is now Palwan ready aindi. Definitely ready. Come out good. Definitely something we are excited about. Yeah. Hopefully, it excites everybody after the release and hopefully the film gets what it deserves. So all are waiting, sir. 12th kosam mem andaram wait chestnam. Definitely ga Varahi manchi cinemalu istundi and maroka manchi cinema ni istundi anukundam and meere ilanti manchi cinemalu cheyalani manaspoorthiga korukuntunnanu nenaithe. So Pehelman already aa balamu aa balagam aa power aa title lo undi. So definitely ga audience kuda daniki add avvalani add cheyalani success ni ivvalani manaspoorthiga korukunnam. And thank you so much. So inka koncham soft ga పహల్వాన్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పారు మీరైతే కష్టం చాలా పడ్డారని ఆ ఫలితం అయితే దక్కుతుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా మిమ్మల్ని మేము తెలుగులో చూడాలనుకుంటున్నాం సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్తో మీరు రావాలనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక ఆప్టే ప్రసాద్కి ఇష్టమండి నేను ఆలీ మాట్లాడుతున్నాను యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్